నమస్కారం అండి నమస్కారం చెప్పండి రామకృష్ణ గారు మీరు ఈ కళారంగం వైపు రావడానికి ఎలా ఆకర్షితులు అయ్యారు మీకు స్ఫూర్తి ఎవరు అంటే చిన్నప్పుడు నేను అంటే ఫిఫ్త్ క్లాస్ వరకు ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నాను ముందుగా మా విలేజ్ వచ్చేసి నారకపేట మ నల్లబెల్లి మండలం వరంగల్ డిస్టిక్ మా నాన్నగారి పేరు సమ్మయ్య అమ్మ పేరు లక్ష్మి నేను చిన్నప్పుడు ఫిఫ్త్ క్లాస్ ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నాను ఫిఫ్త్ క్లాస్ వరకు తర్వాత గవర్నమెంట్ స్కూల్లో అయితే ముందుగా పాట అనేది నాకు పరిచయం అయింది ఉదయశ్రీ నికేతన్ స్కూల్ ఉండేది మా చంద్రమూహి సార్ గారు ఆయన నుంచి మొట్టమొదటిగా పాట అనేది నేర్చుకున్నాను నేను పాట అనేది ఎలా ఉంటుంది పాట నాలో పుట్టడానికి ఆయన ఒక ప్రేరణ ముందుగా అదే పాటలు అంటే ఎట్లా ఉంటాయి నేర్చుకోవాలి నేను అనే ఆశ అప్పుడు కలిగింది మామూలుగా వాడేవాడిని మా అంటే మా అన్నయ్య సింగర్ అప్పుడు తను వాడేవాడు తనను ఇమిటేట్ చేసేవాడిని నేను అంటే మొదటగా అలా స్టార్ట్ అయింది తర్వాత నేను ఫిఫ్త్ క్లాస్ వరకు ప్రైవేట్లో చదువుకుని తర్వాత గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళిన తర్వాత సార్ అని ఉండేది సార్ అప్పుడు నేను చిన్న చిన్న కవిత్వాలు అవి ఇవి రాసి సార్కు చూంచేవాన్ని అదే చాలా బాగుందని ఎంకరేజ్ చేస్తే అప్పుడు మొదలైన సిక్స్త్ క్లాస్లో మొట్టమొదటి పాట రాయడం జరిగింది మంచి ప్రశంసలు జరిగే అప్పుడు ఎన్జిసి అనే ఒక కార్యక్రమం ఉండేది ప్రతి దగ్గర పాడేది ఆ పాట నేను దాని ద్వారా మంచి నేమ్ కూడా వచ్చింది నాకు